దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనం. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఈ వాగ్దానం దేవుడైన యెహోవా ఇస్సాకుకు ఇస్తున్న వాగ్దానం. ఇస్సాకు ఆ వాగ్దానం ఇచ్చే సమయంలో గెరారు అనే ఫిలిస్తీన్ల ప్రదేశంలో ఉన్నాడు. భారమైన కరువు ఆ ప్రదేశంలో తాండమాడుతుంది. ఆ భయంకరమైన కరువు సమయంలో మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఇస్తున్నాడు వాగ్దానం, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తా. ఇలా ఈ వాగ్దానం నీకు చేయటానికి కారణం ఏంటో చెప్పన ఇస్సాకు, నీ తండ్రి అయిన అబ్రహాం నా ఆజ్ఞను అనుసరించి నా కట్టడలను నా విధులను అనుసరించి నడుచుకున్నాడు. నీ తండ్రి అయిన అబ్రహాం చేసిన భక్తిని బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. తండ్రులారా, మీరు చేసే భక్తి మీ పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీ కళ్ళ ముందు మీ పిల్లలు ధన్యులై దీవించబడాలంటే మీరు భక్తి చేయండి. అబ్రహాము భక్తిని బట్టి ఇస్సాకును ఈ వాగ్దానం ఇచ్చి నిజంగా కరువు ప్రాంతంలో దేవుడు ఆశీర్వదించాడు. ఎలాగో మీకు చెప్పమంటారా, ఇస్సాకు ఆ దేశంలో బావులు తవ్వటం ప్రారంభించాడు. మరి పంట వేయాలంటే బావి తవ్వాలి కదా, బావులు తవ్వటం ప్రారంభించాడు. బావి తవ్వితే జల్లులు గల ఓటలు వచ్చినాయి ఆ బావిలో. ఆ ప్రాంతంలో వాళ్ళు వచ్చి ఇది మా బావి అని పోట్లాడారు. సరే తీసుకున్న బాబు అని చెప్పి ఇంకో చోటకి వెళ్ళి అక్కడ బావి తవ్వుకున్నాడు. అక్కడ ఇంతకన్నా పెద్ద జల వచ్చింది. ఆ ఊరోళ్ళు వచ్చి అక్కడ మళ్ళీ పోట్లాడారు. సరే బాబు తీసుకోండి అని చెప్పేసి ఇంకో చోటకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి మళ్ళీ బావి తవ్వాడు. జనం గమనిస్తున్నారా తన్ని, ఈసారి ఏం జరిగిద్ది అని. తీయటి జల, చాలా మంచి జల వచ్చింది. భయపడ్డారు జనం, మనం ఎక్కడ బావి తవ్వినా మనకు అసలు ఓటే రావట్లేదు, వీడు ఎక్కడ బావి తవ్వితే అక్కడ ఓట్లు వస్తున్నాయి, కారణం ఏంటి చూద్దాం చూద్దాం అనుకుంటూ ఉన్నారు. ఇక అక్కడ పోట్లాడలేదు. ఈసారి విత్తనం వేశాడు. అందరికీ అతి తక్కువ బస్తాలు పండుతుంటే ఈయనకు 100 రెట్లు ప్రతిఫలం పొందాడు. అంటే ఎన్ని బస్తాలు పండాలని ఇతడు అనుకున్నాడో అంతకంటే ఎక్కువగా పండేసింది పంట. యెహోవా అతన్ని ఆశీర్వదించాడు. ఆ కరువు ప్రాంతంలో అతడు గొప్పవాడయ్యాడు. ఎంత గొప్పవాడంటే మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాడు. ఈ మాటలు మీరు 12వ వచనంలో చదువుకోవచ్చు. అప్పుడు వెంటనే శత్రువులుగా ఉన్న వాళ్ళంతా, పోట్లాడేవారంతా 28వ వచనంకి వచ్చేటప్పటికి దగ్గరికి వచ్చేసి, నీతో సమాధానంగా ఉంటాం, దయచేసి నువ్వు కూడా మాతో సమాధానంగా ఉండు, మన మధ్య ఒక వడంబడికి పెట్టుకుందాం, మేము నీకు హాన్ చేయం, నువ్వు కూడా మాకు హాన్ చేయొద్దు. ఒంటరిగా ఉన్న ఈ వ్యక్తి మీద పోట్లాడినోళ్ళే ఇప్పుడు వచ్చి సమాధాన పడుతున్నారు. దేవుడు నీతో తోడున్నటం మేము చూచామంటున్నారు. ఇందుకు ఇస్సాకు దేవుడు తోడుండి ఇస్సాకును దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం ఇస్సాకుకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేయడానికి గల కారణం మీకు చెప్పాను, తండ్రి భక్తికి ప్రతిఫలంగా కుమారునికి ఈ వాగ్దానం చేశాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుడిలారా, అలాంటి ఇస్సాకు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం నెరవేర్చాడు. ఈరోజు మీకు చేస్తున్నాడు ఈ వాగ్దానం, మీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు. ప్రార్థన చేయబోతున్నాను మీకోసం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలతిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న వీరందరికీ ఈ వాగ్దానం నెరవేర్చండి. వారికి తోడుగా ఉండి వారిని ఆశీర్వదించండి. వారు చేయ ప్రతి కార్యములో ప్రతి ప్రయత్నంలో ఇస్సాకుకు తోడుగా ఉండి జయమిచ్చిన దేవా, వీరందరికి కూడా తోడుండి దయచేసి జయమిచ్చి ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.